ఓం శ్రీ సాయిరామ్ సాయి బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీరు చేపట్టేటువంటి పనుల్లో ఎటువంటి విజ్ఞాను లేకుండా మీ కార్యాలన్నీ సఫలం కావాలని చెప్పి ఆ గణనాథుణ్ణి సాయినాథుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం శ్రీ సాయి సచ్చరిత చదివేటువంటి మనందరికీ కూడా గణనాధుడి యొక్క విశిష్టతను ఒకే ఒక లైన్లో హేమాడ్ పంత్ చెప్తారు గణనాథ నీ కాలు కడియం కింద విజ్ఞాలను నశింపజేస్తావు అంటే కాలు కడియం కిందనే ఆ విజ్ఞాలన్నింటినీ పడతావని చెప్పి చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం శ్రీ సాయి సచ్చరిత మొదటి అధ్యాయంలో గణపతి ప్రార్థనలో ఉంటుంది మనందరము కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తే బాబాకు వినాయకుడికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది బాబా చెప్పినటువంటి సూక్ష్మంలో మోక్షం ఎంత సునాయాసంగా మనము పారమార్థికమైనటువంటి సాధన చేయొచ్చు అనేటువంటిది బాబా మనకు అనుక్షణం శ్రీ సాయి సచరిత ద్వారా బోధిస్తారు గణపతి యొక్క వారి ఆ ఘనాధిపత్యాన్ని పొందేటువంటి విషయంలో సుబ్రహ్మణ్య స్వామికి గణనాధుడికి జరిగినటువంటి పోటీ ఎవరైతే ఈ ముల్లోకాల్లో తిరిగి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఘనాధిపత్యాన్ని ఇస్తానని చెప్పి శివుడు చెప్తే ఎందుకంటే సుబ్రహ్మణ్యస్వామికి అద్భుతమైనటువంటి వాహనం నెమలి ఉంటుంది ఆ నెమలి పైన చాలా శక్తివంతంగా అత్యంత స్పీడ్గా వెళ్ళి అంతటా ముల్లోకాలు తిరిగి అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేసి వస్తాడు కానీ భారీ శరీర కాయాన్ని వేసుకున్నటువంటి గణపతికి అది ఎలా సాధ్యం అప్పుడు శంకరుడు వినాయకుడికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు నారాయణ మంత్రాన్ని ఆ నారాయణ మంత్రం జపిస్తూ ఈ ముల్లోకాల చుట్టూ ఎట్లయితే కుమారస్వామి ప్రదక్షిణ చేస్తాడో తన తల్లిదండ్రుల చుట్టూ విఘ్నేశ్వరుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు అయితే సుబ్రహ్మణ్య స్వామి ఏ పుణ్యతీర్థానికి వెళ్ళి అక్కడ స్నానమాచరిద్దామని చెప్పి వెళ్తాడో అప్పటికే గణపతి అక్కడ స్నానమాచరించి వచ్చేస్తూ ఉంటాడు ఇక్కడ శివుడు వినాయకుడికి ఉపదేశించినటువంటి మంత్రం నారాయణ మంత్రం ఆ నామంలో ఉన్నటువంటి గొప్ప మహిమ వల్ల వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టే ప్రదక్షిణ చేస్తున్నప్పటికీ కూడా అన్ని పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి ముల్లోకాలను చుట్టొచ్చినటువంటి పుణ్యాన్ని వినాయకుడు పొందుతాడు ఎట్లా సాధ్యమైంది నామం ఆ నారాయణ మంత్రం అనేటువంటి దాని ద్వారా సూక్ష్మంలో మోక్షాన్ని ముల్లోకాలను చుట్టొచ్చినటువంటి పుణ్యము అనేక పుణ్యతీర్థాల్లో వారు మునిగినటువంటి పుణ్యాన్ని వారు పొందగలిగారు మనము బాబా దగ్గర కూడా అంతే కదా ఒక్క నామము మనల్ని భవసాగరాన్ని దాటిస్తుంది సంసారం అనేటువంటి భవసాగరము ఈదడము ఎంత కష్టమో మనందరికీ తెలుసు అటువంటి భవసాగరాన్ని కాళ్ళకు తడి అంటకుండా ఒకే ఒక నామం ఎట్లా దాటిస్తుందనేటువంటిది మనందరం ఈరోజు గుర్తించాలి ఆరోజు గణపతి ఏ విధంగా అయితే నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి గణాధిపత్యాన్ని సంపాదించాడో మనందరం ఈరోజు సాయి అనేటువంటి ఏకనామాన్ని మనం జపిస్తూ మన సంసార సాగరంలో ఏ విధంగా మనం ఈదుతున్నాము ఎంత సునాయాసంగా మనం దాన్ని దాటగలుగుతున్నాము అనేక సమస్యలు అనేక సవాళ్ళలో ఎట్లా మనం వాటిని అధిగమించి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనడానికి నామం గణపతి అయినా సరే సాయినాథుడైనా సరే నామం యొక్క విశిష్టతను ఈ రెండు అవతారాలు తెలియజేస్తాయి ఈరోజు మనందరం కూడా బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళము ఏదైనా పుణ్యకార్యం చేసినప్పుడు ఏదైనా పూజను ఆచరిస్తున్నప్పుడు మాత్రమే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం శత్రుభుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విజ్ఞోపశాంతహే అని చెప్పి గజానుడి యొక్క మంత్రాన్ని ఆ శ్లోకాన్ని మనము పఠిస్తాం కానీ మన నిత్య కృత్యాల్లో ఈరోజు మనం స్మరించుకునేటువంటిది సాయినాథుడి యొక్క నామం అంటే భగవంతుడి రూపం ఏదైనా వారి అవతారం ఏదైనా సరే నామం అనేటువంటిది ఎంత పవర్ఫుల్లో గ గణేషుడి యొక్క అవతారంలో అదేవిధంగా సాయినాథుడి యొక్క అవతారంలో మనకు చాలా సుస్పష్టంగా తెలియవస్తుంది ఈరోజు మనందరము కూడా బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళం ప్రతిరోజు నిద్రలేస్తూనే లేదా ఏదైనా మంచి కార్యాన్ని ఆరంభిస్తున్నటువంటి సందర్భంలో ఎవరి నామాన్ని మనం స్మరిస్తాం సాయినాథుడి యొక్క నామాన్ని మనం స్మరిస్తాం మన హృదయంలో అంతగా అది పెనవేసుకుని పోయింది అందుకనే మనం చేసేటువంటి కార్యాల్లో బాబా భక్తులకు సర్వసాధారణంగా విజ్ఞాలు ఉండవు చాలామంది అనుకుంటూ ఉంటాము ఒక పని ప్రారంభించినప్పుడు ఆగుతుంది అనంటే ఆ ఆగిన చోట నువ్వు పాఠం నేర్చుకోమని చెప్పి బాబా చెప్తాడు అంటే నువ్వు ముందుకు వెళ్ళడానికి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని ఎక్స్పీరియన్స్ను అక్కడ ఇస్తారు అంతే తప్ప బాబా కానీ గణపతి కానీ మనకు పనిలో అడ్డంకి సృష్టించాలని చెప్పి అన్నాడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నో రోడ్డు చాలా విస్తారంగా ఉండి ఎటువంటి అడ్డంకి లేకుండా ఉంటూ ఉంటే మన మనస్సు ఏమవుతుందంటే అరవై మీద వెళ్ళే వాళ్ళము మెల్లమెల్లగా రోడ్డు బాగుంది కదా అని చెప్పి చాలా స్పీడ్గా వంద ఇరవై పోతూ ఉంటాం అటువంటి సందర్భంలో ఏదో ఒక చోట మనకు ఒక స్పీడ్ బ్రేకరు ఒక డివైడర్ దగ్గర అడ్డుపెట్టినటువంటి బ్యారికేట్సో ఏవో వస్తాయి దాని అర్థం ఏంటి నువ్వు చాలా స్పీడ్గా వెళ్తున్నావు ఇక్కడ తగ్గించుకోవాలని చెప్పి మనం చేసేటువంటి కార్యాల్లో కూడా కార్యం ముందుకు సాగుతున్నప్పుడు మనకు అనేక రకాలైనటువంటి యాంగ్జైటీసు అదేవిధంగా ఉత్సాహము వస్తుంటుంది ఆ ఉత్సాహంలో మనము వెనక ముందు చూసుకోకుండా వెళ్తూ ఉంటాం తర్వాత బోర్ బోర్ల బొక్కలు పడుతూ ఉంటాం అటువంటి సందర్భంలో మన స్పీడ్ పెరుగుతున్నప్పుడు కొంత దాన్ని తగ్గించి అలా కాదు నువ్వు వెళ్ళాల్సినటువంటిది ఇలా వెళ్ళు అని చెప్పి బాబా కూడా చెప్తారు కదా జ్ఞానేశ్వరి చదివేటువంటి సందర్భంలో దేవుకు చెప్తాడు నువ్వు చాలా స్పీడ్గా చదువుతున్నావు అలా చదివితే నీకు అర్థం కాదు నన్ను మనసులో నింపుకొని నిదానంగా చదువు అంటాడు జ్ఞానేశ్వర్ చదవాలనేటువంటి సంకల్పము బాబా ఇస్తే కానీ చదవనటువంటి దేవు నిదానంగా చదివితేనే నీకు అర్థమవుతుందని చెప్పి హడావుడిగా చదివి పారాయణ తంతు కాకూడదు అని చెప్పి బాబా చెప్తాడు ఆ విధంగా మనం చేసేటువంటి పనుల్లో పని స్లో అయిందంటే నువ్వు అక్కడ పాఠం నేర్చుకోమని చెప్పి అర్థం గణపతి కూడా అంతే బాబా అయినా అంతే మన పనులు ఏవి కూడా అందరం చేపట్టినటువంటివి ఎటువంటి అడ్డంకులు లేకుండా జరగవు చాలామందికి డౌట్ రావచ్చు సార్ పని ప్రారంభించేటప్పుడు గణపతి పూజ చేశాను విజ్ఞాలు ఉండకూడదని చెప్పి బాబాకు మొక్కుకున్నాను అయినా పనిలో మెల్లమెల్లగా ఆటంకాలు వస్తున్నాయి అవి ఆటంకాలు కావు నీకు పాఠాలు నేర్పించేటువంటి చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటివి మన మానవ మనకు తెలుసు కదా కొంచెం పని పోతుంది ముందుకు సాగుతుంది హాయిగా పోతుంది అనగానే మనకు రకరకాలైనటువంటి ఆలోచన వస్తాయి ఏంటంటే ఈ రోడ్డు నుంచి కాకుండా పక్క రోడ్డుకెళ్ళి ఆ రోడ్డుకి వెళ్ళి ఈ రోడ్డుకి వెళ్ళి చాలా జిమ్నాస్టిక్స్ చేయాలనిపిస్తుంది అటువంటి జిమ్నాస్టిక్స్ చేయాలనేటువంటి బుద్ధి కలగకుండా ఉండడానికి అప్పుడప్పుడు మనకు పనుల్లో కొంత విజ్ఞం కలుగుతుంది ఆ విజ్ఞం అనేటువంటిది ఖచ్చితంగా అది మనకు పాఠం నేర్పించడానికి ఇక్కడ చాలా రోజులుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను బాబా యొక్క తత్వం ఇంత స్పీడుగా ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా గారి యొక్క మహాసమాధికి ముందు మహాసమాధి తర్వాత కూడా బాబా గారు స్వయంగా ఎప్పుడూ తన యొక్క ప్రాభావాన్ని తన మహిమను ఎప్పుడూ తన నోటితో చెప్పుకోలేదు ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ వ్యవస్థ ఏదైతే షిర్డీ సంస్థానం అనేటువంటి వ్యవస్థ ఉందో అది ఎక్కడా కూడా ఏది పెద్దగా ప్రచారాలు ఏవి చేయరు వాళ్ళు అయినా సరే ఎందుకు బాబా యొక్క వ్యాప్తి ఇంత ఉధృతంగా ముందుకు వెళ్తుంది ఇంత స్పీడ్ ఎందుకుంది అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు ఈ వినాయక చవితికి ఒక మంచి కార్యక్రమం చేయాలి వినాయక చవితి అంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా మనకి ఇక్కడ ఉంది పంతొమ్మిది వందల పద్దెనిమిది గణేష్ చతుర్దశి రోజే శ్రీ దాస్గన్ మహారాజ్ గారు స్తవన మంజరి రాసినటువంటి రోజు అయితే ఇది స్ఫురణకు వచ్చింది దాస్గన్ మహారాజ్ గారు వినాయక చవితి రోజు ఈ సాయినాథ స్తవనమంజరి రచింపజేశారు కదా ఏమిటి బాబాకు దాస్గన్ మహారాజుకు ఉన్నటువంటి లింక్ ఏమిటి అనేటువంటి దాన్ని బాగా నేను ఆలోచిస్తున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మనం ఎప్పుడో నెల్లూరు నుంచి వస్తున్నప్పుడు ఏదో ఇద్దరమే ఉన్నాం వాహిని గారు నేను సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం ఆవిడ ఏదో విషయం చెప్తూ వస్తూ ఉంది ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత నేను ఒక ప్రశ్న వేయడం జరిగింది బాబా యొక్క తత్వము ఇంత స్పీడుగా ఇంతగా నాలాంటి వాడికి కూడా అంత సులభంగా అర్థం కావడానికి కారణం ఏమిటి ఎప్పుడైనా ఆలోచించావా అని అడిగా ఏముంది బాబానే కదా బాబాయే వారు సచ్చరితన వారు రాయించుకున్నారు రకరకాలైనటువంటి దాన్ని చర్చించుకుంటూ వస్తున్నాం చర్చించుకుంటున్న తర్వాత నేను ఒక విషయం చెప్పాను కాదు నాకు వచ్చినటువంటి అవగాహన చెప్తాను విను బాబా యొక్క తత్వప్రచారాన్ని జన విస్తారంగా తీసుకెళ్ళినటువంటిది ఎవరు దాసన్ మహారాజు దాసుగన్ మహారాజుని ఎందుకు ఎంచుకున్నాడు బాబా దాసగన్ మహారాజ్ గారి యొక్క అసలు పేరు శ్రీ గణపతిరావు సహస్ర బుద్ధే ఎలా ఉంది గణపతి గణపతి ఎవరు శ్రీ సాయి సచ్చరితలో హేమాట్ పంతు రాసినట్టు విజ్ఞాలనేటువంటి విగాదాలను మీ కాలి కడియం కింద తొక్కిపెట్టేటువంటి వారు అందుకనే దాస్కర్ మహారాజ్ గారిని ఇందుకోసం బాబాగారు పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేసినప్పుడు వద్దు గను గను వచ్చేయి వచ్చే వచ్చేయి అని చెప్పి ఎందుకు పిలుచుకున్నారా అనేటువంటిది అప్పుడు నాకు అర్థమైంది దాస్కండ్ మహారాజ్ గారి యొక్క జననం నుంచే బాబాగారు ఎట్లా గమనిస్తున్నారు అంతే కదా గణపతిరావు సహస్రబుద్ధి గణపతి సాక్షాత్తు వారి రూపము ఆకారం అలానే ఉంటుంది దాసకర్ మహారాజు గారు జన్మించినటువంటి సందర్భంలో మామూలుగా పురిటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ తల్లిగారింటికి వాళ్ళ అమ్మ వెళ్తుంది వెళ్ళినప్పుడు జననం తర్వాత తల్లిగారింట్లోనే పురుడు ఇవన్నీ చేస్తారు పేరు కూడా అక్కడే పెడతారు అక్కడ వాళ్ళు నారాయణ అనేటువంటి పేరు పెడతారు నారాయణరావు సహస్రబుద్ధి అని పేరు పెడతారు పెట్టిన తర్వాత మూడు నెలలకు కొడుకునెత్తుకొని దాస్కన్ మహారాజు గారి యొక్క తల్లి అత్తగారింటికి వస్తుంది వారి తాతగారు దత్తాత్రేయ సహస్రబుద్ధే మనవన్ని చేతిలోకి ఎత్తుకొని చూస్తాడు చూసి వీడి పేరు నారాయణని ఎలా పెట్టారు మీకు ఎలా పెట్టాలనిపించింది నారాయణ అని వీడి చెవులు చూడు ఎంత చాటంత ఉన్నాయి వీడి చూడు గణపతి బొజ్జలాగుంది చచేత్ అది కాదు నా మనవడికి గణపతిరావు సహస్రబుద్ధే అనేటువంటి నామకరణాన్ని నేను చేస్తున్నానన్నాడు అందుకనే బాబా యొక్క తత్వం ఈరోజు అంటే బాబా సదాచారాలను ఏ విధంగా పాటిస్తారు అనేటువంటి దాంట్లో తన ప్రచారాన్ని తన యొక్క మహత్తును వైభవాన్ని ఈ లోకానికి చాటి చెప్పడానికి ఆ కార్యక్రమం ఎవరితోటి ప్రారంభింపజేసుకున్నారు మీకు అన్ డౌట్ రావచ్చు అందుకంటే ముందు సావిత్రిబాయి టెండూల్కర్ భజనమాల రాసింది కదా నానాసాహేబ్ చందోర్కర్ ఉపన్యాసాలు చెప్పేవారు కదా దాస్కర్ మహారాజ్ గారి కంటే ముందు ఎస్ నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినటువంటి ఉపన్యాసాల ద్వారా విని వచ్చినటువంటి వాళ్ళు ఒక మేధావి వర్గానికి సంబంధించినటువంటి వారు ఆయన ఎక్కడ చెప్పేవారు ఉపన్యాసాలు కాస్త అధికారుల సమావేశాలు జరిగినప్పుడు తన మిత్రులందరూ కలిసి ఎందుకంటే ఆయన చాలా పురప్రముఖుడు కాదు ఎక్కడ పనిచేసినా మమలత్దార్గా పనిచేశారు కలెక్టర్ కార్యదర్శిగా పనిచేశారు ఆయన దగ్గరికి సాధారణ జనం రారు ఎవరు వస్తారు తాత్య సాహెబ్ నూల్కర్ లాంటి వాళ్ళు ఇలాంటి గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు దీక్షిత్ గారు లాంటి వాళ్ళు అటువంటి వాళ్ళకు చెప్పగలిగాడు నానాసాహెబ్ అదేవిధంగా భజనమాల కేవలము ఆ కీర్తన వారి కీర్తన సాంప్రదాయంలో వారి ఇళ్ళల్లో పాడుకోవడానికి మాత్రమే సావిత్రిబాయి టెండూల్కర్ భజనమాలను పాడేది అది కూడా అంత జనబాహుల్యంలోకి రాలేదు జనబాహుల్యంలోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కీర్తనాకారుడు బాబా తత్వప్రచారకుడు ఎవరయ్యా అంటే గణపతిరావు సహస్రబుద్ధేనే సాక్షాత్తు గణపతి ఆయన ఆ పేరు ఉంది కాబట్టి సాక్షాత్తు గణపతే అందుకనే ఈరోజు బాబా యొక్క ప్రచారము బాబా యొక్క బోధన ఇంత జనబాహుల్యంలోకి వెళ్ళడానికి దాసకన్ మహారాజ్ గారు ఎక్కడ కీర్తన చేసినా వందలాది మంది వచ్చేవాళ్ళు అయితే ఆ రోజుల్లో వందలాది మంది వచ్చినప్పుడు అందరికీ బాబా గురించి తెలియదు కానీ బాబా గురించి తెలుసుకునేలాగా ఎంత గొప్ప స్ట్రాటజీ దాసన్ మహారాజు గారు ప్లే చేసేవారంటే